Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న అంటే అంత అలుసు ఎందుకు? రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో ఈ అంశం అంతర్గతంగా రగిలిపోతోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కెంజారపు అచ్చెన్నాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆయనకు పదవి అయితే ఇచ్చారు, కానీ ఆయన ఎంతవరకు ఫ్రీ హ్యాండ్తో పనిచేస్తున్నారు, ఎంతవరకు ఆయనకు స్వేచ్ఛ ఉంది, ఎంతవరకు ఆయనకు నిర్ణయాధికారం ఉంది అనేది టీడీపీలో అంతర్గతంగా చర్చించాల్సిన అంశం, అందరూ తెలుసుకోవాల్సిన అంశం. అచ్చెన్నాయుడుకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు కట్టబెట్టారు. ఆయనకు ఆ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది, మంచి వాగ్దాటి ఉన్న నాయకుడు. ఈ అంశంపైనైనా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడగలరు. అన్నింటికీ మించి పార్టీ అంటే పడిచచ్చే కుటుంబం. కింజారపు ఎర్రమ్మ నాయుడు నుండి దాదాపు 3-4 దశాబ్దాలుగా ఆ కుటుంబం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఫ్యామిలీ, ఏనాడు పార్టీ మీద తిరుగుబాటు చేయలేదు, క్రమశిక్షణ కలిగి ఉంది, పార్టీలో అందరికీ తెలిసిన నాయకుడు. అన్నింటికంటే మించి రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గ ఓటింగ్ ఎక్కువ. అచ్చెన్నాయుడు కూడా ఆ వర్గంలో మంచి పట్టు ఉన్న బీసీ సామాజిక వర్గ నాయకుడు. ఇన్ని పాజిటివ్స్ చూసే అచ్చెన్నాయుడుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు, కానీ ఎంతవరకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, వీటిపై పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. ఎందుకంటే నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకానికి వచ్చేసరికి అచ్చెన్నాయుడు మాటకు విలువ ఉండడం లేదు. ఆయనకు బాగా పట్టు ఉన్న జిల్లాల్లో కూడా పార్టీకి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలలో అచ్చెన్నాయుడును సంప్రదిస్తున్నారో లేదో తెలియదు, కానీ ఆయన అభిప్రాయాలను అమలు చేయడం లేదు. మండల నియోజకవర్గ స్థాయి నేతలకు పార్టీకి మధ్య వారధిగా అచ్చెన్నాయుడును వాడుకుంటున్నారే తప్ప ఆయనకు ఉన్న పాజిటివ్స్ను పార్టీ పాజిటివ్స్గా వాడుకోవడంలో ఫెయిల్ అవుతోంది. వాస్తవానికి అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటించవచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో ఓ పెద్ద ఉద్యమాన్ని చేయించవచ్చు. ఇటువంటి కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేయడం లేదు. అచ్చెన్నాయుడు ద్వారా బీసీ వర్గాలను ఆకట్టుకునేలా కార్యక్రమాలు రూపొందించవచ్చు, కానీ అది చేయడం లేదు. ఆయనకు కొన్ని ప్రత్యేక పార్టీ బాధ్యతలు అప్పగించవచ్చు, అది చేయడం లేదు. అచ్చెన్నాయుడుకు ఉన్న బలాలు పార్టీకి తెలుసు, కానీ ఆ బలాలను పార్టీ ఉపయోగించుకోవడం లేదన్న మాట వినబడుతోంది. ఇది పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశం. నారా లోకేష్కు రాజకీయంగా అంత అనుభవం లేదు, వాగ్దాటి లేదు, వక్త కాదు. ఇప్పుడిప్పుడే ఆయన నాయకుడిగా ఎదుగుతున్నారు. నాయకుడిగా నిరూపించుకోవడానికి లోకేష్కు ఇంకా టైం ఉంది. పార్టీ అధినేత కుమారుడు కావచ్చు, మంగళగిరిలో ఒకసారి పరీక్ష రాసి ఫెయిల్ అయ్యారు, నాయకుడిగా ఆయన ఎదురు ఎదుగుతున్నారు. లోకేష్కి ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు సమయం ఉంది, కానీ పార్టీ మొత్తం లోకేష్ చుట్టే తిరుగుతోంది. పార్టీ సోషల్ మీడియా కానీ నియోజకవర్గం ఇన్ఛార్జీలు కానీ లోకేష్ చుట్టూ లేక చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారు. అచ్చెన్నాయుడు చుట్టూ ఎందుకు తిరగడం లేదు? నియోజకవర్గ లేక మండల స్థాయి నాయకుడో కార్యకర్తో అచ్చెన్నాయుడుకు ఫోన్ చేస్తే ఆయన నింపాదిగా మాట్లాడతారు, సమాధానం చెబుతారు, చెప్పేది వింటారు, కానీ దానిని అమలు చేయలేకపోతున్నారు. దానిని ఇంప్లిమెంట్ చేసే శక్తి అచ్చెన్నాయుడు వద్ద లేదు, నిర్ణయాధికారం ఆయనకు లేదు, ఆయనకు పవర్స్ ఇవ్వలేదు, కేవలం కోఆర్డినేషన్ బాధ్యతలే అప్పగించారు. దీనిని ఇలా ఎంతకాలం నెట్టుకొస్తారు? ఆయనకు ఉన్న పాజిటివ్స్ను పార్టీ ఎందుకు ఉపయోగించుకోవడం లేదు? ఆయనను ఉపయోగించుకునేలా రానున్న 2.5 ఏళ్లలో కార్యక్రమాలు చేస్తారా లేక అలానే వారధిగా ఉంచుతారా అనేది పార్టీ అంతర్గతంగా చర్చించుకుని నిర్ధారించుకోవాల్సిన అంశం.